బాగమ్మా ఏమైందమ్మా నా కడుపులో పెరుగుతున్న ఆడ పిల్ల పిన్న గాలు కలవక ముందు నీ చనిపోవాలి చూడమ్మా నీలాంటి తల్లులు మౌనంగా శ్మశాన ద్వారాలు తెరుచుకుంటూ పోతుంటే సభ్య సమాజంలో మనిషిగా బతకాల్సిన మగవాడు మానవ మృగంగా మారి నీలాంటి తల్లుల ప్రాణాలు తీస్తుంటే ఈ దేశం కోసం పాటుపడే విప్లవవాదుల్ని ఎన్కౌంటర్ చేసే ప్రభుత్వాలు నీలాంటి తల్లుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అలాంటి మానవ మృగాల్ని ఎన్కౌంటర్ చేసి ఉంటే ఈ భారత సంతతి గర్వపడే బిడ్డల్ని మీ స్త్రీజాతి ఈ దేశానికి అందించి ఉండేది. ఓ స్త్రీగా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించడానికే నేను నిన్ను బతికించాను. పదమ్మ పద. రేయ్ రేయ్ రారా బయటికి. ఎందుకు 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 కొడుతున్నాను? తల్లిని చేయడమే కాకుండా ఎందుకు కొడుతున్నాను? కంటే మగబిడ్డనే కనాలని హుకుం జారీ చేసే నీలాంటి వాణ్ణి ఏం చేసినా పాపం లేదురా. నువ్వు ఈ స్టేట్ లో ఉండడానికే అనర్హుడివి. నీలాంటి వాడికి భార్య కావడం ఆమె చేసిన మొదటి తప్పు. ఈ విషయాన్ని మీరు జోక్యం చేసుకోవద్దు. ఫాదర్ ఆఫ్ ది నేషన్ అవసరం లేదురా. ఫాదర్ ఆఫ్ ది స్ట్రీట్ గా ఉంటే చాలు. మన రాజ్యాంగం కోర్టులు కన్నుకు కన్ను సిద్ధాంతాన్ని అంగీకరించవు. భర్తగా నువ్వు కోరుకున్న బిడ్డను కణాలని శాసించే నీలాంటి భర్తకు కన్ను కన్ను సిద్ధాంతాన్ని వర్తింపజేసినప్పుడే స్త్రీ స్వాతంత్రం సిద్ధిస్తుంది. నేను స్త్రీ స్వాతంత్రాన్ని కోరుకునేవాణ్ణి. క్షమించవే, నిన్ను బాగా చూసుకుంటా. ఎలాంటి వాళ్ళకి తీసుకురాక ఎరక్కు మిసాడు.